शेलिंगंपल्ली मियापूर डिविजन लो कांग्रेस पार्टी पीसीसी प्रतिनिधि सत्यमराव आदेश मेरे को कांग्रेस विजय फेरी सभ में आर ग्यारंटी पधकालु शेलिंगंपल्ली नियोजकवर्गंलो प्रति गड़पकु तीसुकेल्लालनि रंगारेड्डी जिल्ला डीसीसी प्रेसिडेंट चल्ला नरसिंहारेड्डी तेलिपारु। मियापूर डिविजन लो कांग्रेस पार्टी आफीसु लो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन मीडियातो मात्लाडुतू कांग्रेस नायकुल कार्यकर्तलु पेद मध्यतरगति प्रजलकु ई अभयहस्तं पधकाल द्वारा लब्धि कलुगुतुंदि अनि आयन तेलिपारु। शेलिंगपल्ली कांग्रेस पार्टी की अपूर्व स्पंदन आदरण कनిపిస్తుంది। దీని కోసం కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమన్వయంతో అంకితభావంతో కలిసికట్టుగా పనిచేస్తే 2024 లో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్ ఎలియాస్ షరీఫ్, నడిమింటి కృష్ణ, జమీర్ కంటెస్ట్ కార్పొరేటర్ మహిపాల్ యాదవ్, భరత్ గాంధీరెడ్డి, దుర్గం శ్రీహరి గౌడ్, హరికిషన్, అప్రోజ్ ఖాన్, కాజాపాషా, कमर पाशा, तन्वीर बेगम, लक्ष्मी, सोमराजु, पद्मिनी, प्रियदर्शनी तैतेल पाल्गोन्नारु। पदिहेडो तारीख नाडु भारी एत्तुन बहिरंग सभलो कनिविनी एरगनि रीतिलो गत 130 संवत्सराल नुंचि ఒకే वेदिक मीद नुंचि सीडब्ल्यूसी अंदरू नायकुलु अदे विधंगा सोनिया गांधी गारु, राहुल गांधी गारु, मल्लिकार्जुन खर्गे गारु राष्ट्रंलो प्रति नायकुलु ओके वेदिक मीद नुंचि आनाडु सोनियम्म तेलंगाण इच्चिन तल्लि तेलंगाण देवत अंटनि चेप्पि प्रजललो ओक गट्टि नम्मकंतो सोनियम्म गारु एदैते तेलंगाण इच्चिन ई तेलंगाण राष्ट्रंलो बलिदानालु कावद्दु युवकुलु अनि चेप्पि ఆ తల్లికి కుమారుడు లేని శోకం ఉండొద్దు అని చెప్పి తెలంగాణ ఇచ్చి ఆ తెలంగాణను తాగునీరు, సాగునీరు, ఉద్యోగ వసతులు, ఆరోగ్య వసతులు ఇవన్నీ కూడా కల్పిస్తారని చెప్పి కేసీఆర్ నమ్మబలికి 9.5 సంవత్సరాలలో పూర్తిగా అప్రోపాల్ చేసినందుకు మళ్ళీ తల్లి సోనియా గాంధీ గారు వచ్చి ఏవైతే ఈ ఆరు స్కీముల్లో ముఖ్యంగా మూడు మహిళలకు ప్రత్యేకంగా మహాలక్ష్మి స్కీముల ద్వారా వారైతే మహిళలకు ప్రతి ఇంట్లో మహిళకు 2,500 రూపాయలు నెలకు వచ్చే విధంగా అదే విధంగా ప్రతి మహిళ ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అనుకుంటే శ్రీ బస్సెస్ ద్వారా అదే మహిళా తల్లికి ఇంటికి 500 రూపాయల గ్యాస్ వచ్చే విధంగా అదే మహిళా తల్లికి మళ్ళీ రేషన్ మీద 9 వస్తువులు వచ్చే విధంగా అదే మహిళా తల్లికి ఆరోగ్య భద్రత, వైద్య భద్రత, మరి విద్య భద్రత ఇవన్నీ కూడా కల్పిస్తానంట చెప్పి ఒక భరోసా ఇచ్చిపోయిన తల్లి అదే విధంగా మల్లికార్జున ఖర్గే గారు కూడా రైతులకు 15,000 రూపాయలు, కౌలుదారులకు 12,000 రూపాయలు ఈ విధంగా ప్రతి వారికి భరోసా ఇచ్చి ఆర్టీకి ప్రజలకు తీసుకెళ్లాలంట చెప్పి స్కీములను తెలియజేయడం జరిగింది। దాని ఉద్దేశంతోనే ఇయాల శేర్లింగంపల్లిలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది। ఈ ఆర్ స్కీములని నా విడుదల చేసిన తర్వాత సోనియా గాంధీ గారు ఈ రోజు మేము గ్రామాలలో పట్టణాలలో ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న మహిళా తల్లులు గాని యువకులు గాని కొంతమంది